వెల్కమ్ టు సాక్షి. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి రాజస్థాన్ రాయల్స్ సమాయత్తం అవుతోంది. ఏ ఆటగాళ్లను తీసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలనే పక్కా లెక్కలను తయారు చేసుకుంటోంది. అప్పుడెప్పుడో ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో టైటిల్ గెలిచిన ఆ జట్టు మళ్లీ ఇప్పటి వరకు ఆ ముచ్చట తీర్చుకోలేకపోయింది. ఏళ్లకేళ్లు గడుస్తున్నా, ఎందరో ఆటగాళ్లు వచ్చిపోతున్నా ఆ జట్టు రాత మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే ఈసారైనా టైటిల్ కొట్టాలనే కసితో రాజస్థాన్ ఉంది. అందులో భాగంగానే మెగా వేలంలో సరైన ఆటగాళ్లను ఎంచుకోవాలనుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే రాజస్థాన్ రాయల్స్ దగ్గర 62 కోట్ల పర్స్ మనీ ఉంది. రిటెన్షన్ ప్రక్రియలో కెప్టెన్ సంజు శాంసన్, జోస్ బట్లర్, అన్క్యాప్డ్ ప్లేయర్ ఎస్ఎస్వి జైస్వాల్లను మాత్రమే తీసుకున్న రాజస్థాన్ 28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. రిటైర్డ్ ఆటగాళ్లతో ఓపెనింగ్, కెప్టెన్, వికెట్ కీపర్ స్లాట్స్ ఫిల్ అవ్వగా మిడిల్ ఆర్డర్, ఆల్రౌండర్స్, పేసర్స్, స్పిన్నర్స్తో 8 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. మెగావేలంలో భారీ ధర పలికే ఆటగాళ్లుగా భావిస్తున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల అవసరం వీళ్లకు లేకపోవడం ప్లస్ పాయింట్. వీరి దగ్గర ఉన్న డబ్బులతో మంచి కోర్ టీంను ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా రాజస్థాన్ లోకల్ బాయ్ దీపక్ చాహర్, తమ ఫ్రాంచైజ్కి చెందిన సిపిఎల్ జట్టులో ఉన్న జోసన్ హోల్డర్ కోసం రాజస్థాన్ రాయల్స్ గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. తమ మాజీ ఆటగాళ్లైన రాహుల్ తెవాటియా, చేతన్ సకారియా, లివింగ్స్టోన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎవెన్ లూయిస్, కార్తిక్ త్యాగి, రియాన్ పరాగ్ల కోసం రాజస్థాన్ ప్రయత్నించే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఈ జాబితాలో ఆటగాళ్లను వెనక్కి తెచ్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. పైగా ఇందులో సకారియా, ముస్తాఫిజుర్ మినహా మిగతా ఆటగాళ్లకు అంతగా డిమాండ్ లేదు. తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక జోస్ బట్లర్, ఎస్ఎస్వి జైస్వాల్తో ఓపెనింగ్ స్లాట్, సంజు శాంసన్తో ఫస్ట్ డౌన్ స్లాట్ ఫిల్ అవడంతో వారికి ఈ 3 స్థానాల్లో పెద్ద ప్లేయర్లు అవసరం లేదు. కాకపోతే బ్యాకప్గా జాసన్ రాయ్, జానీ బెయిర్స్టో వంటి ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్లో లివింగ్స్టోన్, హెట్మైర్, డేవిడ్ మలాన్, చరిత్ అసలంక, రాసి వాన్ డర్ డసన్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ వంటి విదేశీ ఆటగాళ్లను రాజస్థాన్ టార్గెట్ చేయవచ్చు. అయితే ఈ జట్టు ఓనర్ డైరెక్టర్ ఇంగ్లీష్ వాళ్లు కావడంతో ఆ ప్లేయర్లకే ఎక్కువ ప్రాధాన్యత లభించనుంది. అంతేకాకుండా టీమ్ డైరెక్టర్గా శ్రీలంక దిగ్గజం సంగక్కరా ఉన్న నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లకు కూడా ప్రిఫరెన్స్ దక్కనుంది. భారత మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లలో రియాన్ పరాగ్, మనీష్ పాండే, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, షారుఖ్ ఖాన్, దీపక్ హుడా, అంబటి రాయుడు, శివం దూబే వంటి ప్లేయర్లను టార్గెట్ చేయవచ్చు. ఇక ఆల్రౌండర్స్గా జాసన్ హోల్డర్, జిమినీషియం, మిచెల్ మార్ష్, ఓడియన్ స్మిత్, రాహుల్ తెవాటియా, కృణాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ల కోసం ప్రయత్నించవచ్చు. పేసర్లుగా చేతన్ సకారియాతో పాటు దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, శివం మావి, అవేష్ ఖాన్, కార్తిక్ త్యాగి, ప్రసిద్ధ్ కృష్ణ, ముస్తాఫిజుర్ రెహమాన్, ప్యాట్ కమిన్స్, లూకీ ఫెర్గుసన్, కగిసో రబాడా, మార్కూట్, ట్రెంట్ బౌల్ట్, టైమల్ మిల్స్ను టార్గెట్ చేయవచ్చు. లోకల్ బాయ్ దీపక్ చాహర్ కోసం రాజస్థాన్ ఎంతైనా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్లలో అశ్విన్, యజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్లలో ఒకరి కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. రాజస్థాన్కే చెందిన రాహుల్ చాహర్కు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.